ఎలాంటి విచారణకైనా రెడీ. ఆహా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు కవిత. కేసీఆర్ ను భయపెట్టేందుకే నాపై ఆరోపణలు. బీజేపీ ఢిల్లీ నేతలపై పరువు నష్టం దావా వేస్తా. మేము ఫైటర్లం, ప్రజల తరఫున నిలబడతాం. ఇదేనా నిలబాడు? వీళ్ళు ఫైటర్లు చేసిన పనే. ఇగో కేంద్రంపై పోరాటంలో వెనక్కి తగ్గబోమని స్పష్టమాట. అమ్మా సీకట్లో పోయి దందాలు నడుపుకుంటా ఢిల్లీలో, మళ్ళీ నేను శుద్ధపూసని అంటావు? ఏమంటున్నావు? ఏ విచారణక ఏ ఎలాంటి విచారణకైనా రెడీ అంటున్నావు కదా. నీ అయ్యతో చెప్పి ఒక విచారణ కమిటీ ఏమన్ నీ దగ్గరే ఉందిగా ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న కేసీఆర్ ను భయపెట్టేందుకే తనపై బీజేపీ నేతలు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. కేసీఆర్ బిడ్డను బదనాం చేస్తే కేసీఆర్ భయపడతారేమో అని చూస్తున్నారు. ఇది వ్యర్థ ప్రయత్నమే తప్ప ఇలాంటి వాటితో ప్రయోజనం లేదు. విచారణ సంస్థలన్నీ కేంద్రం ఆధీనంలోనే ఉంటాయి. ఏ సంస్థతో విచారణ చేయించుకున్నా సహకరించేందుకు నేను సిద్ధం అని స్పష్టం చేశారు. ఇంకా చేసేందుకు చేస్తేనే బయటపడే తాను మానసికంగా కుంగిపోతానని అనుకుంటున్నారని బట్ట కాల్చి మీద వేయడం బీజేపీ పని అని విమర్శించారు. బిల్కిస్ బానో ఉద్యోగాల భర్తీ సహా ఇతర అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. బిల్కిస్ బానో ఉద్యోగాలు ఇలాంటి విషయాలపై జవాబు చెప్పకుండా ప్రతిపక్షాల మీద ఇలాంటి ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగాలేదు. కేంద్రంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో నాకు ఎలాంటి సంబంధం లేదని కల్వకుంట్ల కవిత అంటా ఉందయ్యా. బా, ఏమి యాక్టర్స్ రా నాయన. నీ ఇల్లు మొత్తం ఏది కళామండలి అయిపోయింది. అది కల్వకుంట్ల కళామండలి లెక్కుంది ఇల్లు ఇల్లు. ఇక నిన్న ఏం చెప్తున్నామే, నిన్న మనం కవిత కనబడతలేదని చెప్పినాం కదా, మెల్లగా వచ్చింది అన్న నేను. ఇక ఈమెంటదంటే నాకు సంబంధం లేదట. నీకు సంబంధం లేని నీవు ఆ ఉబరాయ్ హోటల్లో ఎట్లా ఉన్నావు నువ్వు? ప్రత్యేక విమానం ఇవ్వంది కేవీపీ రామచంద్రరావు బంధువుది. ఆ విమానం ఇవ్వంది కేవీపీ రామచంద్రరావు ఎవడు? తెలంగాణలో కేసీఆర్ వెలమాయన, ఆంధ్రలో ఆయన వెలమాయన. ఇక ఈ నీతులు చూడు, ఇక శివనాళ్ళ పువ్వులు పెట్టుకోరు. ఇగో ఇవే కట. నిన్న మధ్యాహ్నం నుండి మీడియాలో రకరకాల కథనాలు నా గురించి వస్తున్నాయని మీడియా మిత్రులు అందరు కూడా చెప్పడం జరిగింది. అగో ఈమె కట మీడియా మిత్రులు చెప్పారట, ఈమె మీద వచ్చే కథనాలు ఈమెకు తెలియట. 15 రోజులు వారిపోయిందే దీనికోసమే ఈ లెక్క బయటకు వస్తుందనే. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు అదే విధంగా దేశ ప్రజలకు ఏంటంటే, ఢిల్లీ స్కామ్ కి ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, అందులో జరుగుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందని చెప్తా ఉన్నారో, ఆ అంశానికి నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం, ప్రతిపక్ష పార్టీల పైన అమ్మా నువ్వు కట్టె గద పట్టుకొని ఉరికి కొట్లాడే మనిషివి నువ్వు. నీ మీద ప్రతిపక్షాలు, నువ్వు నిన్ను ప్రతిపక్షంగా చూస్తారా? నువ్వు నిజామాబాద్ జనాన్నే మెప్పించలేక ఓడిపోయినావు. మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ అయినవు. నువ్వు దేశాన్ని ఉద్ధరిస్తావని నువ్వు పోరాట యోధురాలని చెప్పి నీ మీద కక్షగడి చేసినారు. లిక్కర్ దందాలో కల్వకుంట్ల కవిత ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు ఉన్నాయి కదా ప్రజలారా, మీరు ఒకసారి పోల్లోకి రండి. కవిత చెప్తున్న మాటలను నమ్ముతున్నారా? లిక్కర్ రైట్, ఈ ఓటింగ్లో పాల్గొనండి. కల్వకుంట్ల కవితకు ఈ లిక్కర్ స్కామ్ తోటి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు తల్లి. మన అదృష్టం కొద్ది లిక్కర్ స్కామ్లో నేను లేను అంటున్న కవిత మాటలు నమ్ముతున్నారా? పచ్చి అబద్ధం ఆమె హస్తం ఉంది అనుకుంటోళ్ళు ఇక్కడ.
నిజమే ఆమెకి ఏ పాపం తెలియదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీరు కామెంట్ చేయండి, మీ ఓటింగ్ లో కూడా పాల్గొనండి. అబ్బా ఏం పత్తిత్తు మాటలు, ఇక చూసుకో ఇదన్నట్టు ఇలా డ్రామా. ఇగో ఇది కల్వకుంట్ల కవిత, నీ ఆస్తులు నీ ఆస్తులు తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు, నీ ఇంట్లో పావుకిల కోడి కూర పైసలు లేకుండే ఏది రాకంటే ముందు ఇవాళ నీ ఇల్లు వందల కోట్ల రూపాయల ఇల్లు కర్ణాటకలోని తుంగభద్ర తుంగభద్ర నది పక్క పంటున్నటువంటి 100 ఎకరాల ఫామ్ హౌజ్, కందికాడ ఫామ్ హౌజ్, ఇక్కడ కామారెడ్డి కాడ 1000 ఎకరాల టార్గెట్, యాదగిరి గుట్ట పక్క పంటి భూములు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెల్లె? నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? కష్టపడ్డావు, చెమటోర్చినావు, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ దందాలు చేయడంతో, ఈ స్కామ్లు చేయడంతో వచ్చినాయి. ఇక ఇంత క్లియర్గా సిబిఐ ఎంక్వైరీలో పేరు ప్రస్తావనకు వచ్చిందని భారతీయ జనతా పార్టీ చెప్పిన తర్వాత నేను పత్తిత్తును నాకు సంబంధం లేదని కల్వకుంట్ల కవిత చెప్తుంటే మనం చెవులలో గులాబీ పూలు పెట్టుకొని అమ్మ కోసం ఆనంద బాష్పాలు గారుసాలి, అవసరమైతే పెట్రోల్ మీద పోసుకొని ఇంక పిడకి ఎక్కువాలి మనం, అంతే కదా. తెలంగాణ ప్రజలరా, ఈసారి సావాల్సింది ప్రజలు కాదు, నాయకులు. ఒకవేళ వాళ్ళ కాపతి వస్తే వాళ్ళు చచ్చిపోని, మనం కాదు సావాల్సింది. చచ్చిపోయిన వాళ్ళు చాలు, చచ్చిపోయిన కాదు జాలిగా. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటంటే వీళ్ళ మీదికి వీళ్ళ స్కామ్లు బయటికి రాగానే ప్రజల్ని రెచ్చగొట్టి ఒక ఇద్దరు ముగ్గురిని చంపేయాలి, అగ్గి ఏది గ్యాస్ ఉండే పోసుకొని చంపేసినట్టు చేయాలి, దాంతో ఉద్యమం మళ్ళలేసింది అనేది వీళ్ళ టార్గెట్ అన్నట్టు. ప్రజలారా మీరు ఎవ్వరు రెచ్చిపోకండి, తాగినోడు కడతాడు తాళ్ళ పన్ను, పైసలు మింగినోడు విచారణ ఎదుర్కోవాల్సిందే, జైలుకు పోవాల్సిందే. ఇగో